మై ఛానల్ ప్రియాంక టవర్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నా కింద కామెంట్లో చెప్పేయండి. సో ఇవాళ వచ్చేసి నేను మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో వచ్చేసాను. సో ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాను ఇప్పుడు. సో నేనైతే ఇవాళే వచ్చింది పార్సల్ అనేది కూడా. సో బటర్ఫ్లై కంపెనీ నుంచి అనమాట. సో బటర్ఫ్లై నుంచి నేను 4 బర్నర్స్ గ్లాస్ స్టవ్ అయితే తీసుకున్నాను. సో ఎప్పటి నుంచి నేను తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. సో నాకు స్టీల్ అయితే బేసిక్లీ చెప్పాలంటే స్టీల్ స్టవ్స్ కొంచెం స్టాండర్డ్ లైఫ్ వస్తాయి. కానీ లుక్ పరంగా చూసుకుంటే గ్లాసే బాగుంటుంది. అండ్ మనం మెయింటైన్ చేసుకున్న దాన్ని బట్టి ఏ స్టవ్ అయినా లైఫ్ అనేది ఉంటుంది అన్నమాట. సో మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఆ స్టవ్ గ్లాస్ని పగలకుండా బ్రేక్ అవ్వకుండా అంత కరెక్ట్గానే ఉంటుంది. మన మెయింటెనెన్స్లోనే ఉంటుంది ఏదైనా. సో నేనైతే ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను తీసుకోవాలి. సో ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో, నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అనేది చేసేద్దాం, ఎలా వచ్చింది 4 బర్నర్స్ అనేది. సో ఇంకా లేదు చెప్పినా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన నాకైతే ఫస్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి. మనకి ప్యాకేజింగ్ అంతా బయట నుంచి అయితే ఇలా ఒక బాక్స్లో పంపిస్తారు. సో ఇది వచ్చేసి 4 బర్నర్ స్టవ్ అనమాట. మనకి వాళ్ళు సేఫ్గానే తీసుకొస్తారు, మనకి ఎలా పడితే అలా అయితే తీసుకురాదు, సేఫ్గానే తీసుకొచ్చారు. సో ఇక్కడైతే నేను అన్బాక్సింగ్ చేసేస్తున్నాను ఇక్కడైతే. సో ఇక్కడ ప్లాస్టర్ టేప్ లాగా వేశారు. సో కట్ చేసిన వెంటనే మనకి ఇలా అన్బాక్ లోపల మొత్తం సేఫ్టీగానే ఇచ్చారు. ఇంకొంచెం ఏంటంటే పైన బర్నర్స్ మీద అవి స్టాండర్డ్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. అవి మనం ఇలా సైడ్ కన్నా కింద పడిపోతాయి. సో ఇలా అయితే నేను ఇంకా మొత్తం ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసినప్పుడు గ్లాస్ స్టవ్ ఫస్ట్ టైం కాబట్టి ఓపెన్ చేయడం చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక మాన్యువల్ అయితే ఇచ్చారండి బటర్ఫ్లైది. దీంట్లో మనం పెద్ద చూడాల్సిన అవసరం లేదు. దీంట్లో 2 బర్నర్స్ అండ్ 3 బర్నర్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. సో ఇదే అనమాట మాన్యువల్ అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం 4 బర్నర్స్. దీని గురించి డీటెయిల్గా ఇంకా మన వీడియో మన ఛానల్లో ఇంకా ఫర్దర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. గ్లాస్ టైప్ స్టవ్స్కి ఏంటంటే మనం స్టీల్ వాటికి మెయింటైన్ చేసినట్టుగా మెయింటైన్ చేయకూడదండి. సో మనం ఓన్లీ స్పాంజ్ వైపే చేయాలి, ఇది స్క్రబ్బర్తో చేయకూడదు. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ చాలా వెయిట్ కూడా ఉందండి. సో బర్నర్స్ కూడా మనకి బ్రాస్ టైప్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా అనే స్టవ్ ఎలా వచ్చిందో. సో దాని బాక్సింగ్ ప్యాకేజ్ కానీ మొత్తం నీట్గా వచ్చింది. సో ఇంకొంచెం ప్యాకేజింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అని నాకు అనిపించినప్పుడు. ఇంత హెవీ ప్రోడక్ట్ అండ్ చాలా వెయిట్ కూడా ఉంటుంది. అండ్ ఏంటంటే గ్లాస్ కాబట్టి ఇంకొంచెం కేర్తో వచ్చుంటే బబుల్ ర్యాప్ చేసి అంత వచ్చుంటే నా ఫీలింగ్ అనమాట అది. సో థర్మాకోల్ సైడ్ థర్మాకోల్స్ అంతా ఓకే, కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మంచిది అనిపించింది. సో నేను తీసుకుంది 4 బర్నర్స్ అని చెప్పాను కాబట్టి. సో దీని ప్రైస్ వచ్చేసి నార్మల్గా 3000 to 3500 ఆ రేంజ్లో ఉంటుంది నార్మల్ డేస్ అయితే. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆఫర్స్ ఉండటం వల్ల నాకు 3000 to 3999 వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చి ఫ్లిప్కార్ట్లో తీసుకుందాం. సో ఇంకా మీకు ఇంకేమి డౌట్స్ ఉంటే మాత్రం ఈ స్టవ్ ఎలా యూజ్ చేయాలని మొత్తం మాన్యువల్ అయితే మనకి బుక్ అంతా ఇస్తారు. సో దీని గురించి మాన్యువల్ చూడాల్సిన అవసరం కూడా లేదండి, అందరికీ నార్మలే అనమాట. సో దీనికి సంబంధించిన పైప్స్ అవన్నీ అయితే ఏమి రావు, ఓన్లీ స్టవ్ మాత్రమే వస్తుంది. పైప్ కానీ సారీ పైప్ కా ట్యూబ్ ఆ ట్యూబ్ ఏమి అలాంటివి ఏమి రావు, ఓన్లీ మనకి స్టవ్ ఒక్కటే వస్తుంది. సో మనకి సెట్ అయ్యే దాంతో మనకి పాత స్టవ్ ఉంటుంది కదా, సో దాంతో అది మనకి సెట్ అయితే ఓకే, లేకపోతే మనం బయట కొనొచ్చు. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంటాయి. సో నేను తీసుకునేది అయితే ఇదేనండి. సో దీనికి కావాల్సిన దీనికి ఇంకా యూసేజ్ ఎలా ఉంటుంది, వాడుతుండగా ఇది బాగుందా, ఫ్లేమ్ ఎలా వచ్చిందని మొత్తం రాబోయే వీడియోస్లో నేను మీకు చెప్తాను, మీతో షేర్ చేస్తాను. కంపల్సరీ ఈ స్టవ్ అనేది నాకు బెస్టా కాదని చెప్తాను. సో ప్రజెంట్ నేను స్టీల్ అయితే వాడుతున్నానండి, అది చాలా పాతది. నాకు అత్తయ్య వాళ్ళు ఇచ్చారు మ్యారేజ్ అయినప్పుడు. సో అప్పటి నుంచి నాకు అది అంతా ఓకే, వర్కింగ్ బాగానే ఉంది. సో ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఎప్పటి నుంచో ఇస్తే నాకు గ్లాస్ స్టవ్ అంటే. సో అందుకని తీసుకున్న 4 బర్నర్స్ అనేది ఆఫర్లో వస్తుంది కదా అని. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే మెన్షన్ చేస్తాను, చెక్ చేసేయండి. సో గైస్ ఇదైతే ఇదే వీడియోస్ వాళ్ళ అన్బాక్సింగ్ ఇక కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్లో నా ఈ స్టవ్ ఎలా యూజ్ చేస్తుంది, అసలు ఫ్లేమ్ ఎలా వస్తుంది, ఏమైనా జిడ్డు పడుతుందా, అసలు ఎలా అంటే ఒకసారి మనం పెట్టినాక మనం ఎంత డైమెన్షన్స్ అన్నీ మొత్తం మీకు చెప్తాను. సో గైస్ మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే సో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు మొత్తం గైస్ బాయ్.